పేరు శశి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈరోజు తనకి ప్రపోజ్ చేయబోతున్నాను. తను నాకు బాగా క్లోజే. ఖచ్చితంగా నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. హా, కమింగ్. హాయ్. హాయ్ శశి, ప్లీజ్ కమ్. ఏం చేసి ఏదో మాట్లాడాలన్నా అర్జెంట్గా చెప్తాను, కానీ తను మర్చిపోయా. హీజ్ అఖిల్, హీ శశి. మీ బ్రదర్? కాదు. ఓ, ఫ్రెండా? ఏ కాదు, హీస్ మై బాయ్ ఫ్రెండ్. తన మైండ్లో ఏముందో ముందే తెలుసుంటే ఇంత క్లోజ్ అయ్యేవాడిని కాదు కదా. హలో ఎవ్రీవన్. పక్కనోడు మైండ్లో ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోగలిగితే లైఫ్ ఎంత కన్వీనియంట్గా ఉంటుందో కదా. కొంతమందికి ఎబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళు అప్పుడప్పుడు పప్పులో కాలేస్తుంటారు. అలా జరగకూడదంటే ఎదుటివాడి బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. మనుషుల బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% వరకు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. మనం కొంచెం యాక్టివ్గా ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేస్తే వీళ్ళ తయారవ్వం. నంబర్ 1, మాటల మధ్యలో కళ్ళు మూసుకోవడం. మీతో ఎవరైనా మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు అంటే వాళ్ళు బయట ప్రపంచం నుండి దాక్కుంటున్నారు అని అర్థం. అలాగని వాళ్ళు మీకు భయపడుతున్నట్టు కాదు, జస్ట్ మాట్లాడడానికి ఇష్టపడట్లేదంతే. నంబర్ 2, వస్తువులు కొరకడం. పెన్సిల్, పెన్ లేదా గ్లాసెస్, ఇలా కొరుకుతున్నారంటే వాళ్ళు దేని గురించి ఎక్కువ వరీ అవుతున్నారని అర్థం. ఇలాంటి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. నిక్కీ, నువ్వు దేని గురించో ఎక్కువ వరీ అవుతున్నావు, అది నాతో షేర్ చేసుకో. అది నీకో విషయం చెప్పాలి. అది చెప్తే ఎలా రియాక్ట్ అవుతావు అని భయం వేసి దాచిపెట్టాను. పర్లేదు, చెప్పు. మార్నింగ్ నువ్వు టీ తాగావు కదా? తాగాను. అందులో ఏంటి? అందులో ఒక దోమ పడింది. అది చెప్పేలోపు నువ్వు టకటకా తాగేశావు. గర్ల్స్ పోస్టర్. అమ్మాయిలకి ఎవరైనా బాగా నచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు వేసే కుళ్ళు జోక్స్కి గట్టిగా నవ్వడం దగ్గర నుంచి వీపుని స్ట్రైట్గా పెట్టి కూర్చోవడం వరకు చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. వీపు స్ట్రైట్గా పెట్టి కూర్చోవడం, అంటే అలా చేయడం వల్ల మనం ఎక్స్పోజ్ చేస్తున్నట్టు అవుతుంది కదా. ఎక్స్పోజా? ఏంటో, నువ్వు పెద్ద వీపీ కదా, అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే రానికెవరు పడింది. డెసిషన్ మేకింగ్. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు జనాలు గోర్లు కొరకడం, గడ్డం గొక్కడం, కిందికి పైకి లేదా అటు ఇటు చూస్తారు. లీనింగ్ ఫార్వర్డ్, ఒకరి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముందుకు వంగి మాట్లాడతారు. లీనింగ్ బ్యాక్, ఒకరితో మాట్లాడడం అస్సలు ఇష్టం లేనప్పుడు వెనక్కి వాళ్తాం. ఫీట్ ఆన్ డెస్క్, ఇది మనుషుల బ్యాడ్ బిహేవియర్ని, బాసిజంని చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇతరుల సైకాలజీ తెలుసుకోవడానికి మీరే ఫార్ములా వాడతారో మాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.